మనం ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలు. కాబట్టి దేవుడు అపవాదం. ఎవరి బిడ్డలం కాదు, అపవాది బిడ్డలం. మరి అపవాది బిడ్డలం కానప్పుడు మనల్ని దేవుడు అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క ఆశలను నెరవేర్చబడుతున్నారు. నియమం చూస్తున్నారు అన్నలే.
మాకు నచ్చింది అంటారు ఎందుకని నేను ఇది అది నువ్వు తెలియజేసుకోవాలి ఉన్న వయసులు మళ్ళీ మార్చకూడదు అంటే ఏమర్థమైంది అపవాది తంత్రానికి ఇదైపోయింది మనం అన్ని చూస్తాం వయసు మార్చగానే వచ్చిన కారు బయట చూస్తాం ఈయన గొప్ప దగ్గరని నాలుగు శరీర సంబంధమైన బోధ చేయగానే మా పాస్టర్ గారు చాలా గొప్పవాడు గొప్పవాడికి తెలియాలి ముందు అపవాది తంత్రాలను మనకి చెప్పాలి ఏమా మీకు అర్థమైందా కాబట్టి ముందు అపవాది గురించి మనం నేర్చుకోవాలి ఎవరైనా సరే మాట్లాడబోతున్నప్పుడు వయసు మార్చి మాట్లాడుతున్నారా కొట్టేసేయండి పక్క కొట్టేసి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడా జనరల్ గా మనం అందరూ మాట్లాడుకునే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడా ఆల్రెడీ తగ్గింపు స్వభావం ఉందని అంటాం తగ్గింపు స్వభావం ఉందని అంటాం మాట్లాడేటప్పుడే తెలుసుకోదు ఇప్పుడు మీ మాట్లాడే సార్ వయసు మార్చారా మీ విధానంలో పోయి చెప్తారు అవునంట ఎందుకని ఎవరు వస్తారు ఆయన యూట్యూబ్ లో పెట్టు చూడండి ఈశు ప్రభు అంటారు యేసు ప్రభు ఈశు ప్రభు అంటారు మరి చదువుకున్న మంచిదే అంటే వయసు మార్చడం ఎందుకు ఆ బాధలో అంటే ఏమైపోయాడు తంత్రాలకి చిక్కుబడిపోయారు అంటే స్వపరిశీలన ఉండదు ఆ రియాలిటీ ఉండదు యథార్థత ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు ఆత్మాభిమానం ఉండదు ఆత్మాభిమానం ఉన్నవాడు నేను ఇది అనుకుంటాడు ఆత్మాభిమానం లేనివాడు ఇక్కడ అందరు జన్మకు ఉన్నారు కాబట్టి నా మాట తీరు నేను నిలబడే విధానం ఎందుకు అలాంటి ఉండకూడదు కాబట్టి అపవాది ఏం చేస్తాడు అంటే వాక్యం ఇది దేవుడు రైట్ అని చెప్తే రాదు అని చెప్తాడు ఎగ్జాంపుల్ గా ఆది కారణం కూడా దేవుడు దేవుడు ఈ పండు తిని తినమన మీరు నిశ్చయముగా మూడో వచనం చూడండి ఆది కారణం కూడా అధ్యాయం మూడో వచనం అయితే చెట్టు ఫలములను దేవుడు మీరు సాగకుండా ఉండాలి అంటే అది మీరు తింటే సరిపోతారు మీరు తింటే సరిపోతారు తినకపోతే బ్రతుకుతారు అంటే దేవుడు ఏం చెప్పాడు తింటే సరిపోతారు అని దేవుడు చెప్పాడు ఇది నిజం నాలుగో వచనం కాదండి అందుకు సర్పము మీరు సాగనే చూసారా అంటే వాడి తంత్రం ఏదో తెలుసా దేవుడు చెప్పిన వాక్యాన్ని తీసుకొని వస్తాడు ఎలా వస్తాడు మంచి సుట్టు తీసుకొని వస్తాడు మంచి అశిష్యులకు వస్తాడు ఎండదెబ్బ పడితే కలిగిపోతాడే అన్నట్టు ఓ ఎండదెబ్బ పడితే కలిగి ఆ కారణం కానీ మనం కూడా చూసేవారు ఉంటాం గొడుగు పడతాం బైబిల్ మోసుకుని వస్తాం టక్కనికి చేస్తాం వీళ్ళు కూడా ఎలా వచ్చారు ఒక్కొక్కరు నాలుగు సంఘాలు ఉన్నాయి నాలుగు సంఘాలు ఎలా ఉన్నారు అడాపడి ఉన్నారా ఏముంది ఎందుకు అపవాది తంత్రం తెలుస్తారు తంత్రం తెలిస్తే ఎలా ఉంటారు క్లీన్ గా ఉంటారు మీకు అర్థం అంటే ఎవరో చెడ్డ మేము మంచి అనడానికి చెప్పట్లా సత్యం ఎలా ఉంటుంది అపవాది తంత్రానికి లోపడిన వాడు ఎలా ఉంటాడని చెప్తున్నాం మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు మీరు చావనే చావరు మీరు వాటి తిని తిన అది మీ కన్నులు తెరవబడరు మీరు జ్ఞాపకంలా ఉంటారు మంచి చెడు తెలిసిపోతే అని చెప్పేసరికి వాళ్ళకి ఏ ఆశ కలిగింది శరీరాశ కలిగింది ఏమింది రా బాబు దేవుడు తిన్నొద్దు అంటాడు తింటే మంచిదని అపవాది చెబుతున్నాడు తినొద్దని ఆయన చెబుతున్నాడు పైగా దేవలోకంలా ఉంటామంట అని ఆయన ఎందుకు తినొద్దు అన్నాడు అని పండుగ వైపు చూసాడే కంటికి అందముగా రమ్యముగా వివేకం నుంచి రమ్యమైన అంటే ఏమై ఏమి మార్పించాడు అపవాది చూపు అంత అంటే శరీరం వైపు మార్పించాడు ఎటు మార్పించాడు శరీరం వైపు అంటే మనం అందరం కూడా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం చెప్పండి ఒక మాటలు ఎవరైనా దేవుడి దగ్గరకు రావాలంటే కష్టం రావాలి లేదా వ్యాధి రోగం రావాలి లేదా ఇంట్లో ఏమైనా సమస్యలు అంటే సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఉంటే చిన్న చేశాడు అపవాది ఏ సమస్యలు అయ్యి అయ్యా నేను పాపం చేస్తున్నాను అయ్యా నేను పాపని అనే సమస్య కాదు మా ఇంట్లో పెళ్లి కాలేదనో మా అప్పులు తీరలేదనో పాప కష్టాలు ఉన్నాయో ఏదో ఒకటి అంటే ఎటు మార్పించాడు అంటే అపవాది దేవుడు నిజం చెప్తే అపవాదంగా మార్చి దేవుడిని ఆత్మని రక్షించడానికి కాదు కాదు శరీరాన్ని రక్షించడానికి శరీరాన్ని రక్షించడానికి శరీరానికి ఏమంటే రాకపోతే
Bumi yang banyak.
నీవు చాపలేక నన్ను గెలువుకోరా. దేవుడు అంటాడు నువ్వు కుమారుడు అయితే నా కుమారుడు అయితే నన్ను గెలవమంటాడు దేవుడు. ఇప్పుడు ఎవరు దేవుడు అనుకుంటే మనలో నేను దేవుడి కుమారుడిని కేవలం మీ శరీరాన్ని నేత్రాన్ని జీవకు నమ్మాలి నేను లోపల అవసరం అయితే చనిపోతానే చనిపోతా అని నా దేవుడికి విరోధం కలిగి నేను బ్రతకను అని అపవాదములు నువ్వు సవాలుగా నిలబడాలి. ఎందుకంటే నువ్వు ఆయన కొడుకుని ఆయన కూతురు అయితే పాపం నీ దరిదాపు రానివ్వకుండా శరీరాశ నీ దరిదాపు రానివ్వకుండా నేత్రాశ నీ దగ్గర కూడా రానివ్వకుండా స్ట్రైట్ గా వాసనగా నిలబడాలి. అది దేవుడి కుమారుల తింటే షుగర్ పెరిగింది టేస్ట్ ఎలా ఉంటుంది
Sampai jumpa.
సత్యాన్ని అబద్ధంలో మలిచి జనానికి నిలబడు. ఒకవేళ పిలిచిన ఉంటాడు అదే
మీరు మరణ తర్వాత దేవుడి దగ్గర ఉండాలి, దేవుడి ఆలోచన ప్రకారం మీరు ఉండాలి.
Sampai jumpa.